భారత సమరం ఎన్నికల రణాంగణాన ఎదిరిల్చిన కురు పాండవ భీషణ సమరం కలియుగ భారత సమరం కలియుగ భారత సమరం సత్తయుక్తులకు ప్రజాస్వామ్య శక్తులకు సాగుతున్న నరదానవ సంకుల సమరం గడ్డ మీద కలకాలం కాపురాలు వెలిగిల్చే పదవీ వ్యామోహ పరుల పడదోసే సమరం భారత సమరం కలియుగ భారత సమరం ఈ సమరం కలియుగ భారత సమరం ఎన్నికల రణాంగణాన ఎదిరేల్చిన కురు పాండవ భీషణ సమరం కలియుగ భారత సమరం అదిగదిగో వినాయకులు అతిరథులు మహారథులు పురుజు మీద గుడ్ల గూబ జీపు మీద ఇంద్రయ్య కుతల్తాల గుంటమక్క కక్కు మీద దాసు గారు విశ్వాసపు వేట కుక్క ట్రాక్టరుపై కేశవులు పొగరుబోతు బదరుబోతు బుద్ధిలేని చక్రవర్తి చక్రవర్తి ఇంద్రయ్య చక్రవర్తి ఇంద్రయ్య భారత ఘన రణసారథి చక్రధారి గోపాలుడు శత సహస్ర కార్మిక జల సైన్యాధ్యక్షుడు భీముడు దీక్ష రూపం దిల ధన్యజీవి అర్జునుడు నవ సమాజ సమ సమాజ నాయకమణి ధర్మరాజు ధర్మారావు గోపాలం ధర్మారావు గోపాలం ఈ సమరం కలియుగ భారత సమరం ఎన్నికల రణాంగణాన ఎదిరిల్చిన కురు పాండవ భీషణ సమరం కలియుగ భారత సమరం కలియుగ భారత సమరం ప్రజలంటే గొర్రెల మందలు పైసాకేదా సోహం మందురు ప్రజలంతా హక్కులు తెలియని రాతి దిమ్మలే నీళ్ళు బొమ్మలే ప్రజాశక్తి ఒక అగ్నిపర్వతం పగిలిందా ఎదురేలేదు ప్రజాబలం ఒక మహాసముద్రం ఆధాతికి తిరుగేలేదు ఈ సమరం కలియుగ భారత సమరం ఎన్నికల రణాంగణాన ఎదిరించిన కురు పాండవ భీషణ సమరం కలియుగ భారత సమరం కలియుగ భారత సమరం ఈ సమరం కలియుగ భారత సమరం ఎన్నికల రణాంగణాన ఎదిరించిన కురు పాండవ భీషణ సమరం కలియుగ భారత సమరం కలియుగ భారత సమరం కీర్తి శేషులు సుబ్బరామయ్య లేట్ ఆదిమూర్తి నారాయణ అయ్యో ఇదేమిటి బావా చచ్చిపోయిన వాళ్ళ పేర్లన్నీ ఏర్పట్టుకొచ్చావు అవును చచ్చిపోయిన వాళ్లే అయితేనే వాళ్ల పేర్లతోటే మనం ఓట్లు వేయించుకుందాం బావా నాకు అటువంటి పనులు నచ్చా నీకు తెలుసుగా ఇదేం తప్పు పని కాదే గత ఎన్నికల్లో మీ ఇంద్రయ పదనానికి చాలా చాలా మంది ఈ లిస్ట్ లో వాళ్లే పై నుంచి దిగివచ్చి ఓట్లు వేసినారు ఏం పర్వాలే సిస్టర్ మనము ఈ ఓట్లు వేయించుకుంటే చచ్చిపోయిన వాళ్ళ తాలూకు ఆత్మలు ఏమనుకుంటాయో తెలుసా తాము చచ్చిపోయినా తమ ఓటు విలువ ఈ ప్రజాస్వామ్యంలో చావనందుకు ఎంతో ఎంతో చాలా చాలా సంతోషిస్తాయి బావా అలాంటి తప్పుడు ఓట్లు నాకొద్దు వాడితో వచ్చే గెలుపు అంతకంటే వద్దు టైం అంతా వేస్ట్ చేసేసిన సారం ఈస్ట్ డౌన్ డౌన్
ఏరా నిద్ర పట్టడం లేదా నిద్ర లేపైనా పడుతుందిరే ఎన్నికల ముందు ఒక్క తప్పు చేసినా దిద్దుకోవాలంటే 5 సంవత్సరాలు పడుతుంది ఒక్కొక్కసారి జీవితాంతం ఆగాల్సి ఉంటుందిరే అసలే నిద్ర పట్టక తప్పుంటే నీకు వాలంటే మధ్యలో నీకు లేపైనా గెలుస్తానన్న నమ్మకం నాకు బోల్డంతుంది ఎల్లబెడతా నీకు నమ్మకం ఉంటే చాలురా నీకు ఓట్లు వేసే ప్రజలకు ఉండాలి అయినా నేను ఎప్పుడో చెప్పాను వెళ్ళి ఆ ధర్మారావు కాళ్ళ మీద పడరాని పెళ్ళావు కాదు అయిందేదో అయింది ఇప్పుడైనా వెళ్ళి ఆ గోపాలాన్ని కలుసుకో వాడు ఏమైనా చేయగలడు అమ్మో నే ఏళ్ళం ఏ మాయో మంత్రమో చేసి మళ్ళీ ఎవరి కాళ్ళలో పట్టిస్తాడు నే ఏళ్ళం నే ఏళ్ళం వాడు ఏమీ చేయడు వాడు వాళ్ళకెంతో మనకి ఎంతే నువ్వు వెళ్ళు నేను చెప్పినట్టు చేయి వెళ్ళు పేనాలు తోడేస్తున్నావు నువ్వు పేదవాడివి పేదవాళ్ల గురించి నీకు నేనేమీ చెప్పనక్కర్లేదు నీ పేదవాళ్ళందరూ కలిసి ధర్మారావుని ఎన్నికల్లో నిలబెట్టినారు అంతేకాదు భీమన్న నీ మరదలు రథాలని పెళ్లి చేసుకుని నీకు బంధువైనాడు ఇప్పుడు ధర్మారావు నీకు సోదరుడితో సమానం ఇప్పుడు కూడా పోయి నువ్వు చక్రవర్తి పక్షాన్ని నిలిచినావంటే మీ పేదవాళ్ళకి నువ్వు చాలా చాలా చులకనగా కనిపిస్తావు నేను ఇంత దివాన అవటానికి కారణం చక్రవర్తి ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయవలసిన ఈ సమయంలో అతను నా కులం వాడా వర్గం వాడా అని ఆలోచిస్తూ కూర్చోవటం అంత ధర్మం కాదనుకుంటాను ఆ చక్రవర్తి నీకు ఊరికే ఉపకారం చేయడం లేదు ఆ తండ్రి కొడుకులిద్దరూ కలిసి నీలో ఉన్న యుక్తిని శక్తిని కనిపెట్టినారు నేను ఇంతటి వాణ్ణి చేసినారు సమయం కోసం ఆగినారు ఇప్పుడు వాడుకుంటున్నారు నీకే గనక తెలివి ఉంటే నీ పేదవాళ్ళకి సాయం చేయాలనే బాధ్యత గనక నీకు ఉంటే మన ధర్మరావుని బలపరచు నేను చేస్తున్న పని తప్పని నాకు తెలుసు పేదవాడిని అయ్యుండి ధనికుల పక్షాన చేరాను నా వెలుతో నా కంట్లోనే పుడుచుకుంటున్నానని ఈ ఎన్నికల్లో అపరమేయత్వానికి పలపడుతున్నానని పేదల పక్షాన ఉన్న ధర్మానికి ఆ ధర్మానికి ప్రతిరూపమైన ధర్మారావుకి ద్రోహం చేస్తున్నానని కూడా నాకు తెలుసు అయినా కృతజ్ఞుడిని మాత్రం కాలేను అయితే నువ్వు చాలా స్వార్థపరుడు అన్న మాట నేను కృతజ్ఞత అంటున్నాను మీరు స్వార్థం అంటున్నారు చక్రవర్తి వచ్చేశాడు బారు నువ్వు ధర్మారావుకి సహాయం చేస్తానన్నంత వరకు నిన్న ఇక్కడి నుంచి కదలనమను తలుపు తీయనపను మీరు నన్ను ఎంత బలవంతం చేసినా నేను చక్రవర్తి మనిషిని కాదు ఈ క్షణం నుంచి నిన్ను నన్ను చూసిన వాళ్ళు నిన్ను అనుమానిస్తారు నీ ప్రతి మూమెంట్ ని గమనిస్తారు అయితే ఈ రోజు నుంచి మా స్నేహానికి పరీక్ష మొదలైందన్నమాట కాదు పతనం ప్రారంభమైంది ఇప్పటికైనా ధర్మారావుతో చేతులు కాల్పు లేదు అది జరగని పని కేశవ కేశవ ఎవరు నానా ఎవరితో మాట్లాడు చెప్పు మనతోటే మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడకూడదా అసలు ఏం జరిగిందంటే అనవసరం మా ఈ కట్టుబడేయండి ముందు చక్రవర్తి నేను ఇచ్చిన మాట ప్రకారం ధర్మారావుకు సాయం చేస్తున్నాను ప్రత్యర్థ మనిషిని ఇలా కట్టి పడేయడం చట్ట ప్రకారం నేరం క్లోజ్ మౌత్ ఈ ఎన్నికలు ముగిసే వరకు నీ చోటిదే మా నే వచ్చే వరకు ఈ కాపలా నువ్వే యూ షిట్ నాట్ టాక్ స్టూపిడ్ ఫూల్ రెడీ రాస్కల్ 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 కేశవ చాలా చెప్పరా దాసు నువ్వు ఇంత దిగజారిపోతావని అనుకోలేదు నువ్వు ఇప్పుడు కాపలా కుక్కవే గోపాలం 100 సంవత్సరాలు కాకిలాగా బతికేదానికంటే 4 సంవత్సరాలు హంసలాగా బతకడం మంచిది గోపాలం ఒక మూర్ఖుడి దగ్గర ఉప్పు తిని బతికేదానికంటే ఒక మంచి వాడి చేతిలో చావడం చాలా మంచిది గోపాలం నువ్వు ఇప్పుడు చక్రవర్తి చేతిలో కీలు బొమ్మవి అంతేకాదు ఒక హంతకుడు కుమారుడివి వారసుడివి నా తండ్రి గురించి ఇంకొక మాట అన్నావు నువ్వేం చేయలేవు అందుకు కూడా చక్రవర్తి పర్మిషన్ కావాలి నీకు అక్కర్లేదురా నన్ను శాసించే అధికారం ఎప్పటికీ లేదురా నేను ఇప్పుడు విడిచిపెడుతున్నాను ఇదేదో రాజకీయ కోటరా నేను వెళ్ళను ఐ వాంట్ గో కుట్రాగదురా పగ ప్రతీకారం ఒరే సీతారాముడు ఈసారి మన వాళ్ళ ఓట్లన్నీ చక్రవర్తి గారి కేసు గెలిపించాలరా మీరందరి చెత్త వేయిస్తానని మాట ఇచ్చాను నా పవిత్రమైన పెట్టిలోనే వేసి గెలిపించండి 3 రోజులు కూడు తిని ఈడేవడయ్యా ఓటో అంటే కూడో అంటాడు రే ముందు నీ ఓటు నాకేయి తర్వాత నీ కూడు సంగతి ఆలోచిస్తాను ముందు నా కూడు సంగతి చూడండి బాబు
ఈయన చూస్తే మన్ని జీపుని కూడా తినేస్తున్నాడు. పోయిరా పోనీ పోనీ పోరా. పోలానయ్య ఈసారి నీ ఓటు వదిలి ఓటు మన చక్రవర్తి గారికి వేసి గెలిపించాలి. నా పవిత్రమైన కాలుకి వేసి గెలిపించండి. కట్టుకోవడానికి గుడ్డలు లేవండి. రే పోయినసారి ఎలక్కినప్పుడు కూడా నీకు గుడ్డలు లేవు కదా. లేవండి. మరెప్పుడు ఓటేసావు కదా. వేశాను బాబాయ్. మరి ఇప్పుడు వేయటానికి ఏం రోగమా? ఓటేస్తే ఏం లాభం బాబాయ్? నేను లేనట్టుగానే ఉన్నావు, ఉన్నాను ఉన్నట్టుగానే ఉన్నావు. ఈడెవడయ్యా నాకు ఉపన్యాసం చెప్తాడు? ఈ వరకు చూస్తే ఈడే ఎలక్షన్ లో నుంచినట్టున్నాడు. ఇంకా నాకేమేస్తాడు ఓటు? అదిగా చక్రవర్తి పోనీరా పోనీ. ఇంద్రయ్య ఆస్తి హోదా చూసి మా అక్కనిచ్చి పెళ్లి చేశాడు మా నాన్న. ఎన్నికల సమయంలో ఆ ఇంద్రయ్య ఒక రాజకీయపు హత్య చేశాడు. తన కూతురు సౌభాగ్యం కోసం ఆ నేరాన్ని తన పైన వేసుకొని జైలుకి వెళ్ళాడు మా నాన్న. ఇదేమిటని అడిగిన మా అక్కని. ఏది న్యాయం ఏది అన్యాయం నాకు తెలిసిన న్యాయం ఒక్కటేనే, అదే రాజకీయ న్యాయం. నీ బాబు హత్య చేశాడు కనుక శిక్ష పరిచరాల్సిందే. హత్య చేసిందే నువ్వు, మా నాన్నని జైలుకి పంపిందే నువ్వు. నార్మల్ ఈ హత్య చేసింది మీ నాన్న. ఓ హంతకుడు కూతురు నా భారీగా ఉండాలి సార్. చెప్పవాలి.